ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన సెప్టెంబర్ 1 అని చెప్పి ఏపీ ఎన్జీఓ నేత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీ ఎన్జీఓ నేత సంచలన వ్యాఖ్యలు అయితే డిమాండ్ చేయడం జరిగిందండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి. గత ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నడిచిన సమగ్ర ఆర్థిక విధానం సిఎఫ్ఎంఎస్ ఇప్పుడు అవినీతి కాలవంగా మారిందని, దీన్ని రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీఎం జగన్ ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 1 పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ ఈపీఎఫ్ ఫైల్ను వెంటనే చెల్లించాలని కూడా కోరారు. సో మనకి ఇక్కడ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ గారు ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 11th పీఆర్సీని ప్రకటించాలని ఈయన డిమాండ్ అయితే చేయడం జరిగిందండి. సో అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఆర్సీ మీద ముందడుగు వేస్తున్నారు. సో ఆల్రెడీ పీఆర్సీపై మార్గసూచిని తయారు చేయమని రోడ్ మ్యాప్ తీసుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డర్ అయితే చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే తొందరలోనే పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మ్యాక్సిమం 55% ఫిట్మెంట్తో పీఆర్సీ రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో పెండింగ్ డిఏ బకాయిలను కూడా తొందరలోనే విడుదల చేయాలని సో కోరుకుందాం. సో ఇదండి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన అప్డేట్.